హలో, ఈ వీడియోలో మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ ఆప్షన్ లో ఎవరోని తీసుకుంటుందో చూస్తాము. సో ఇప్పటి వరకు మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఐపీఎల్ 2022 కి ముందు ముగ్గురిని రిటైన్ చేసుకుంది. వారు విలియమ్సన్, అబ్దుల్ సమాద్, ఉమ్రాన్ మాలిక్. సో మొత్తం ఇక్కడ చూసినట్టయితే ఐపీఎల్ 2021 లో ఈ ప్లేయర్స్ జేసన్ రాయ్ నుంచి మొదలుకొని ఖలీల్ అహ్మద్ వరకు డిఫరెంట్ కాంబినేషన్స్ తో చేసి, కానీ లాస్ట్ లో మాత్రం 8th ప్లేస్ లో, అంటే లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. సో అందుకే ఈసారి చాలా చేంజెస్ చేయడానికి డిసైడ్ అయినట్టుంది. సో ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ 90 క్రోర్స్ లో వీళ్ళ ముగ్గురికి ఖర్చు చేయడం పోయిన తర్వాత 68 కోట్లు ఉన్నాయి. 68 కోట్లను ఇప్పుడు ఎలా యూజ్ చేస్తుందో మనం మన మన గెస్ట్ లో చూద్దాము. సో ఇది మన గెస్ట్ ప్రకారం అయితే, ఇందులో చూసినట్టయితే ఓపెనర్ లాగా బేర్ స్టో గాని, కాన్వే గాని, మలాన్ గాని. సో వీళ్ళ ముగ్గురిట్లో ఎవరో ఒకరి కోసం ట్రై చేస్తుంది. ఎందుకంటే బేర్ స్టో గాని కాన్వే గాని వికెట్ కీపర్ లాగా వాళ్ళు యూజ్ అవుతారు. సో ఇక్కడ మనం 10 క్రోర్స్ తీసుకొని అనుకుంటే, సో నెక్స్ట్ ఇంకో ఓపెనర్ లాగా 10 కల్ గాని మనం ఇషాన్ కిషన్ గాని తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఫారెన్ ప్లేయర్స్ లో ఇద్దరు వికెట్ కీపర్లో ఎవరో ఒకరు దొరకకపోతే, సో ఒక వికెట్ కీపర్ లాగా ఇషాన్ కిషన్ ట్రై చేసుకునే మనం అనుకుందాం. సో వీళ్ళకి 6 క్రోర్స్ లాగా తీసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి, ముందు మనకు 2021 లో మనీష్ పాండే ఉన్నాడు. మనీష్ పాండే బదులు ఈసారి ఇంకొక ఇండియన్ బ్యాట్స్మెన్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇప్పుడున్న ఆప్షన్ ప్రకారం చూస్తే శ్రేయాస్ అయ్యారే. శ్రేయాస్ అయ్యర్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది ఈసారి, కానీ అక్కడ ఉన్న లిమిటేషన్ మనకి ఏంటంటే డబ్బులు. సో డబ్బుల లిమిటేషన్ తో శ్రేయాస్ అయ్యర్కి వీళ్ళు 8 క్రోర్స్ కన్నా ఎక్కువ పెట్టలేరు. సో 8 క్రోర్స్ లోపల వస్తే మాత్రం గ్యారంటీ సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకునే ఛాన్స్ ట్రై చేస్తుంది. తర్వాత విలియమ్స్ అన్ని రిటైన్ చేసుకున్నారు ఆల్రెడీ. సో నెక్స్ట్ కేదార్ జాదవ్, ప్రియం గర్గ్. ఈ పొజిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ చాలా దెబ్బతింది అనుకోవాలి. ఎందుకంటే కేదార్ జాదవ్, ప్రియం గర్గ్ వీరెవరు సరిగ్గా ఆడలేదు. సో వీళ్ళ ప్లేస్ లో ఏంటంటే మనం ఇక్కడ ఎలా డిసైడ్ చేసామంటే, ఫారెన్ ప్లేయర్ కి ఫారెన్ ప్లేయర్ లాగా అలా అనుకుందాం. అంటే చూస్తే మనం ఇప్పుడు జేసన్ హోల్డర్ ప్లేస్ లో మిచెల్ మార్చ్ గానీ, లివింగ్ స్టోన్ గానీ వీళ్ళకి చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చే, ఎందుకంటే వీళ్ళు ఒక ఆల్రౌండర్ లాగా, అట్లీస్ట్ అంటే మెయిన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ లాగా అట్లీస్ట్ ఒక 2 ఓవర్స్ యూజ్ అయ్యేలా తీసుకుంటుంది. ఇప్పుడు ఆర్డర్ లో, బ్యాటింగ్ ఆర్డర్ లో మాత్రం విలియమ్సన్ తర్వాత రావచ్చు, లేదంటే విలియమ్సన్ ముందు అయినా రావచ్చు. శ్రేయస్ అయ్యర్ని మళ్ళీ 5th ప్లేస్ లో అలా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ తర్వాత ఈ సుందర్ గానీ, లేకుంటే కృణాల్ పాండ్యా గానీ, తెవాటి గానీ వీళ్ళను యూజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి 4 కోట్లతో సరిపెడుతుంది. తర్వాత అబ్దుల్ సమాద్ రిటైన్ చేసుకున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ ఆల్రెడీ న్యూస్ లో వస్తున్నాయి వీళ్ళు అహ్మదాబాద్ కి తీసుకుంటున్నారని. సో ఇప్పుడు మరి అదే ప్లేస్ ని రిప్లేస్ చేయగల కెపాసిటీ ఉందని మాత్రం హసరంగాకి. హసరంగా మంచి బ్యాట్స్మెన్ కూడా చేస్తున్నాడు, ప్లస్ మంచి లెగ్ బ్రేక్ బౌలర్ కూడా. సో ఇక్కడ మనం 10 క్రోర్స్ అనుకుందాం. మిగతా ముగ్గురు ప్లేయర్స్ కోసం చూసుకుంటే, స్పిన్నర్స్ ఆల్రెడీ ఇక్కడ మనకు కృణాల్ పాండ్యా, లేదంటే సుందర్, హసరంగాలో కవర్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఒక ఫాస్ట్ బౌలర్, ఇండియన్ మంచి ఫాస్ట్ బౌలర్ కోసం ట్రై చేస్తారు. ఇందులో చూసుకుంటే షమి గాని, ప్రసిద్ కృష్ణ గాని, అవేష్ ఖాన్ వీళ్ళ ముగ్గురు ఇట్లా ఎవరో ఒకటి ట్రై చేస్తారు. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ ప్లేస్ లో భువనేశ్వర్ కుమార్, లేదంటే దీపక్ చహర్, లేదంటే నటరాజన్, ఇలా 4 కోట్లతో సరిపెట్టుకుంటారు. ఉమ్రాన్ మాలిక్ ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇలా ఇవన్నీ పోయిన తర్వాత మొత్తం మిగిలేవి ఇంకో 6 కోట్లు. 6 కోట్లలో వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా బెంచ్ స్ట్రెంత్ కోసం చూస్తారు కాబట్టి అందులో కుదిరితే 2 క్రోర్స్ లో, 1 క్రోర్స్ లో ఎవరైనా వస్తే చూస్తారు. అందులో మనకు చూసుకుంటే అశ్విన్ గాని, స్టీవ్ స్మిత్ గాని, మనీష్ పాండే గాని, వృద్ధిమాన్ సాహా గాని ఇలా చూస్తారు. మొత్తం ఇలా వాళ్ళు ఐపీఎల్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేద్దామని చూస్తారు. ఇది మన గెస్, చూద్దాం ఏమవుతుందో.